Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP చచ్చిపోయినా పార్టీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దసరా పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరబోతోందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకునే 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు ఈ రెండు పార్టీలు వెళతాయని, అధికారాన్ని అందుకుంటాయనే అంచనాలు విస్తృతంగా వెలువడుతున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడాన్ని దీనికి ఆధారంగా చూపుతున్నారు. పొత్తు వార్తలు ప్రచారాలను స్వయంగా బీజేపీ నాయకులే తోసిపుచ్చుతున్నప్పటికీ అవి మాత్రం సద్దుమణగట్లేదు. ఎవరి అంచనాలను వారు వ్యక్తం చేస్తున్నారు, పొత్తు తప్పదనే సంకేతాలను పంపిస్తున్నారు. ఈ పొత్తు అంశంపైన బీజేపీ ఏపీ వ్యవహారాల సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్వయంగా తోసిపుచ్చారు. దుర్యోధనుడికి కృష్ణుడు కూడా సమయం ఇచ్చారని, వారిద్దరూ చేతులు కలపలేదంటూ విశ్లేషించారు. చంద్రబాబు మోడీ కలుసుకున్నంత మాత్రాన టీడీపీతో పొత్తు ఉంటుందనుకోవడం భ్రమేనని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మైండ్ గేమ్గా అభివర్ణించారు ఆయన. ఈ పరిణామాల మధ్య బీజేపీ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు. టీడీపీ బీజేపీ పొత్తు వ్యవహారంపై లాబీ పెద్ద ఎత్తున సాగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అది జరిగే పని కాదని పరోక్షంగా ప్రస్తావించారు. పొత్తు అజెండాతో లాబీ నిర్వహించేవారు ఇక విశ్రాంతి తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సునీల్ దేవధర్ కామెంట్స్ను ఆయన దీనికి జత చేశారు. తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని స్పష్టం చేశారు ఐవైఆర్ కృష్ణారావు. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే బీజేపీకి సహాయపడినట్లుగా కాకుండా అదనపు బరువుగా మారుతుందని వివరించారు. ఇలాంటి అదనపు బరువులను బీజేపీ మోయదలుచుకోలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా తన యుద్ధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో పోరాడడానికి మనుగడ కూడా లేని పార్టీల సహకారం ఏమాత్రం అవసరం లేదని ఆయన టీడీపీని ఉద్దేశించి చెప్పారు.